ధీవర ప్రసర శౌర్య భార ఉత్సర స్థిర గంభీర. ఏంట్రోయ్ ధీవర అంటూ ప్రభాసం తలుచుకొని నీటి కొండనెక్కినట్టు ఊహించుకుంటున్నావా ఏంటి? అవునక్క, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? అది నిజమే అనుకో, కానీ అలాంటి నీటి కొండనే మన కడపలోనే ఉందిరా. అమ్మ బాబోయ్, నిజంగానా? హా, ఎక్కడో కాదు, పాలకండలు. ఓహో, దాని గురించి వివరంగా చెప్తావా? ఇంకెందుకు ఆలస్యం, నీతో పాటు మా ఊరి కథలు ప్రేక్షకులకు కూడా చెప్తాను. చలో పాల్కొండలు. నమస్కారం, మన మీ మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. బాహుబలిలో ఎత్తైన శిఖరాల నుంచి జాలువారి జలపాతాలను చూసి అంతా మైమరిచిపోతారు. అబ్బా, ఇలాంటి జలపాతం ఎక్కడుందో కానీ చూసే తీరాలి అనుకుంటారు. అయితే అదంతా సెట్టింగే అన్నది తెలుసుకుని ఉసూరుమంటారు. కానీ కడప వాసుల గడపని ప్రకృతి రమణీయంగా సహజ సిద్ధ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. బాహుబలిని తలదన్నే విధంగా ఉన్న ఈ జలపాత రవలి స్థానికులకు అనిర్వచనీయమైన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, పర్యాటకానుభూతిని నింపుతున్నాయి. ఆ జలపాతాల గురించి తెలుసుకోవాల్సిందే, తనివి తీరా తడిసి తరించాల్సిందే. తిరుమల వెంకటేశ్వరుడి శేషాచలం కొండలను తలపించే పాలకొండల శ్రేణిలో ఈ జలపాతం మణిలా ధగధగలాడుతూ కడప పర్యాటక కిరీటంగా భాసిల్లుతోంది. మహావిష్ణు రూపమైన పాలకొండ్రాయుడి పాదాల చెంత గంగమ్మ పాలనురగలు కక్కుతూ ఎత్తైన కొండ నుంచి జాలువారే జలపాతం ఏటా వర్షాకాలంలో సాక్షాత్కరిస్తుంది. ఇలా 4-5 నెలల పాటు నగరవాసులకు కనువిందు చేస్తుంది జలపాతం. పాలకొండ్రాయుడి ఆలయం కొండల్లో కొలువై ఉండగా ఆయన పాదాలను అభిషేకిస్తూ గంగమ్మ భూమాతను ముద్దాడే దృశ్యం అనిర్వచనీయం. సాధారణంగా జలపాతాలు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయో అంతే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. పాలకొండల జలపాతం వద్ద కూడా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆహ్లాదాన్ని పొందుతూ చక్కగా ఎంజాయ్ చేయాల్సిన యువత కొందరు బాహుబలి స్ఫూర్తిగా కొండలను ఎక్కుతున్నారు. అసలే వర్షాకాలం, ఆపై నీటి ఊటలతో బండలన్నీ పాచిపట్టి జారుతుండగా ఆ జలపాతం పైకి ఎక్కుతున్నారు. ఏమాత్రం కాలు జారినా విహారం కాస్త విషాదంగా మారుతుంది. అయితే తల్లిదండ్రుల రక్షణ లేకుండా ఇలా కొండలను ఎక్కుతున్న వారి నుంచే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక పాలకొండల చరిత్ర గురించి తెలుసుకుంటే, ఈ కొండలు కడప నుంచి తిరుపతి వరకు వరుసగా కోటగోడ కట్టినట్లు సముదాయంగా ఉన్నాయి. 2,000 అడుగుల నుంచి 3,060 అడుగుల వరకు ఎత్తున్న పాలకొండలు ఒత్తైన ఎత్తైన కొండలు కావడంతో ఎక్కడ వర్షం పడినా అనేక జలపాతాలు కనిపిస్తాయి. మేఘాలు ఈ కొండలను ముద్దాడుతూ ఉన్నట్టుండి వర్షాన్ని చిలకరించి తడిచి ముద్దయ్యేలా చేస్తుంటాయి. ప్రతి వర్షాకాలంలో మబ్బులు మూసుకున్న ప్రతిసారి పాలకొండలు అరకు, ఊటి, కొడైకెనాల్ వాతావరణాన్ని తలపిస్తుంటాయి. మేఘాలు పొగమంచుతో సామ్రాణి ధూపం వేసినట్లు తెల్లటి దూది పింజల్లా మేఘాలు దట్టంగా కమ్ముకుంటాయి. ఉన్నట్టుండి వర్షం కుండపోతగా కురిసి అనంతరం మాయమై ఎండగా మురిపిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో చెట్ల ఆకులపై నుంచి పడే నీటి బిందువులు వజ్రాభరణాల్లా తలతలా మెరుస్తూ కనిపిస్తాయి. ప్రకృతిని ప్రేమించేవారు, పర్యాటక ప్రియులు ఈ ప్రాంతాన్ని అమితంగా ఇష్టపడతారు. పాలకొండల జలపాతం వర్షాకాలంలో మాత్రమే కనువిందు చేస్తుంది. ఇంతకీ పాలకొండల వయస్సు ఎంతో తెలుసా? 500 మిలియన్ సంవత్సరాలు. అనేక క్వార్ట్జ్ రాళ్ల సముదాయంతో, అత్యంత విలువైన ఖనిజ సంపదతో ఈ పాలకొండలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయని పరిశోధనల్లో తేలింది.
మరి జలపాతాన్ని ఎలా చేరాలంటారా? కడప వాసులైతే దాదాపు అందరికీ తెలుసు అనుకోండి, కానీ బయట నుంచి వచ్చే వారికి మాత్రం చిరునామా అవసరం కదా. అందుకే ఇది కడప నగరం బైపాస్ నుంచి రింగ్ రోడ్డు మీదుగా రిమ్స్కు వెళ్లే రహదారిలో రామకృష్ణ మఠం దాటిన తర్వాత పాలకొండలు కనిపిస్తాయి. అక్కడే సింగపూర్ సిటీకి వెళ్లే దారికి ఎదురుగా పాలకొండలకు వెళ్లే దారి కనిపిస్తుంది. ఎడమవైపు కొండపైకి ఎక్కే దారి పాలకొండరాయుడు స్వామిని చేరుకోవడానికి మార్గం, అయితే కుడివైపు అడవి దారిలో వెళితే ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. మొదట్లోనే నిషిద్ధ ప్రాంతం, ప్రవేశం లేదని బోర్డు కనిపిస్తుంది. కానీ మనం అక్కడి నుంచే వెళ్ళాలి, అంటే జాగ్రత్తగా వెళ్ళాలి అని. ఆ దారిలో 500 మీటర్లు ముందుకెళితే జలపాతం వద్దకు చేరుకోవచ్చు. జలపాతం దర్శించండి, తడవండి, ఎగరండి, గెంతండి, ఆస్వాదించండి. కానీ కొండలు ఎక్కే ప్రయత్నం చేసి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని మా విజ్ఞప్తి. తమ్ముడు విన్నావుగా, నీటి కొండనెక్కినట్టు ఊహించుకో, ఊహ చాలా బాగుంటుంది. కానీ నిజంగా ఎక్కకు, 32 పళ్ళు కాస్త ఊడి చేతిలోకి వస్తాయి కింద పడితే. సరే అక్క, నువ్వు ఇంత చెప్పా కూడా ఎలా ఎక్కుతాను చెప్పు. అదండి సంగతి. ఇదొక్కటే కాదండోయ్, కడపలో ఇంకా చాలా జలపాతాలున్నాయి. అవన్నింటి గురించి ఇంతకు ముందే వివరించాను కదా, ఇంకా ఆ వీడియో చూడలేదా? అయితే పైన నాయకార్డ్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని తక్షణమే చూసేయండి. మరో పర్యాటక ప్రాంతంతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు మరి. అన్నట్టు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకుని మా ఊరి కథలపై మీకున్న అభిమానాన్ని తెలియజేయండి.